सुप्रसिद्ध पुण्यक्षेत्रम कोंडबेट्रकुंट बेल्लकोट क्षेत्र वार्षिक ब्रह्मोत्सवाल्लो भागंगा स्वामीवारी तिरुमंजन सेवा चक्र स्नानं शास्त्रोक्तंगा निर्वहिंचारु। गत एडादि नुंडि निर्वहिस्तुंडगा तिरुमंजनंलो भागंगा कल्याण मंडपं चेरिन वेदिकपै सुदर्शन चक्रंतो कोलुवुदीर्ण स्वामीवारिनि देवेर्लतो वेद पंडितुलु आलय अर्चकुलु वैकसन आगमोक्तंगा अभिषेकालु निर्वहिंचारु। పుష్కరణిలో చక్రధారి చక్రస్నానం నిర్వహించారు। అనంతరం వేద పండితులు మరియు కావలి ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ కోటి 20 లక్షలతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అలాగే గత 2 ఏళ్లుగా లేని రథం ఈ ఏడాది ప్రతిష్ఠింప చేశామని ఆయన తెలిపారు। రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 3 లక్షల మంది జనాభా స్వామివారిని దర్శించుకున్నారు అని అన్నారు। ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించామని ఆయన తెలిపారు। నమో వెంకటేశాయ బడికిశోర్ పక్కల నమో శ్రీనివాసాయ బడికిశోరు ఈనాడు క్షేత్రం ప్రసన్న వెంకటేశ్వర స్వామి లాగు ఇంకా లాగు ఓకే డన్ కొండ పెట్టుకుంట నాడు గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి పాదం మోపినటువంటి నారద మహాముని పక్కల స్వయంగా తపస్సు చేసి ప్రతిష్ఠించాడు అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది। మేము కళ్ళారా కోవిడ్ సమయంలో చానా మందిని మేము ఇక్కడికి వచ్చి ప్రాణాలు కాపాడు వేడుకుంటే స్వామిని కాపాడినదానికి మా కళ్ళతో మేము స్వామిని చూసాం। ఆ స్వామి బ్రహ్మోత్సవాల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమారుడి శివ పర్యవేక్షణలో శ్రీవారి సేవకులుగా నేను ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం। కానీ ఈనాడు ఈ దైవ కార్యంలో మమ్మల్ని పాల్పంచుకునే చేసిన దానికి అదృష్టం వచ్చిన స్వామి ఆదేశిస్తే మాకు శ్రీరామ్ మాలేదర్ గారు చైర్మన్ గారు శాస్త్రోక్తంగా కార్యక్రమాల గురించి అతనికి బృందావనం టెంపుల్ చేసిన అనుభవం మీద మమ్మల్ని పండితుల దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత మేము పూర్తిగా స్వామివారి దగ్గరికి రావడం ఇక్కడ ఈ కార్యక్రమాల్లో మేము సేవకుడిగా పాల్గొనుకునే అదృష్ట భాగ్యం మాత్రం శ్రీరామ్ మాలేదర్ గారు మా శాసనసభ్యులకే దక్కద కార్యక్రమంలో। కానీ మేము ఈనాడు బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా వంశీ స్వామి గత 15 సంవత్సరాల నుంచి వైకాన సాగమ శాస్త్రం ప్రకారం పైచిలుకు కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాడు। కానీ పోయిన సంవత్సరం నుంచి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఏ విధంగా చేస్తారో అదే విధంగా శాస్త్రబద్ధంగా 90% వరకు తప్పులు లేకుండా చేయాలని చెప్పి మేము అడగడం ఆ స్వామి యాజ్ఞికుల్ని వేద పండితుల్ని తీసుకొని వచ్చి అత్యంత వైభవంగా వైకానస ఆగమ శాస్త్రోక్తంగా ఈ పూజలు నిర్వహిస్తున్నారు। దాంట్లో ఈ చక్రస్థానం కార్యక్రమం కూడా మాకు సలహా ఇచ్చింది ఇక్కడ లోటు ఉంది అని చెప్పి మాకు చెప్పి చెప్పినటువంటి వంశీ స్వామికి శిరస్సు వంచి మేము పాదాబంధనం చేసుకుంటున్నాం। ఎందుకంటే ఈనాడు ఈ భాగ్యాన్ని మా కుటుంబ సభ్యులకి కల్పించితే చాలా మంది అనుకుంటారు ఒక ఉయ్యాల మనం ఉన్నాం ఇంకొన్ని ఎందుకు రానియాలని కానీ నేను అలా అనుకోవడలేదు। మనకు అదృష్టం కలిగించిన దాన్ని ఇంకెవరైనా ముందుకొస్తే ఈ రోజు మా మిత్రులందరూ కూడా ఈ రోజు శ్రీరామ్ మాలేదర్ గారు నేను శ్రీనివాసులు గారు ఉంటే
ఈనాడు ఇంకొక నలుగురు ఐదుగురం కూడా మేము జత చేసుకుని ఆ స్వామివారి కృపాకటాక్షాలు అందరినీ పంచాలని ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. ఒక ఉభయంలో పది మంది రావచ్చు, ఐదు మంది రావచ్చు, లేదా ఇరవై మంది రావచ్చు. అందరినీ కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా ఉభయం చేసి ఆ బ్రహ్మోత్సవాల్లో ఆ స్వామివారి సేవ చేసుకునే అదృష్టాన్ని మనకు కలిగించారు. ఆ కార్యక్రమంలో కాకుండా మేము వచ్చిన దగ్గర నుంచి దేవస్థానం డబ్బుని ప్రజలు ఇచ్చిన డబ్బుని ఆదా చేస్తూ బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఈవో గారు ముఖ్యంగా దీంట్లో నిజాయితీపరుడైన ఈవో గారు కూడా ఈ దేవస్థానం దొరకడం, ఆ కార్యక్రమంలో కూడా శాసనసభ్యులు గారు అనుకోండి దేవాదాయ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ మాస్టర్ ప్లాన్ దగ్గర నుంచి రథం కాలిపోయిన వెంటనే ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి 120 లక్షల రూపాయల రథంకి నిర్మాణానికి నిధులు తేవడం, అలాగే మేము తూర్పు వైపున రాజగోపురాన్ని ఇక్కడే ఉన్నారు మా మిత్రులందరూ కూడా, ఇంకో మిత్రుడు నెల్లూరులో ఉన్న నిన్న వచ్చిపోయాడు మధురెడ్డి, తూర్పు వైపు రాజగోపురాన్ని మా కుటుంబ సభ్యులందరం కలిసి నిర్మాణం చేస్తున్నాం, అలాగే పడమర దక్షిణ గాలిగోపురాలకి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమారుడి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారిని సంప్రదించి టిటిడి నిధుల నుంచి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2 కోట్ల 5 లక్షల రూపాయలు కూడా తీసుకురావడం కూడా ఒక అడుగు ముందుకు పడింది. అలాగే ఈ కొండని తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి సేవ చేసుకునే అదృష్టంలో భాగంగానే శ్రీచక్రం 7 కొండలు నిర్మాణంగా నమూనా నిర్మించి ఆ నూతన సుందరీకరణ శోభాయమాన నూతన శోభాయమాన సుందరీకరణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా అతి త్వరలోనే తొలి అడుగులు పడబోతున్నాయి. మాస్టర్ ప్లాన్ పూర్తిగా దేవాదాసకు పంపించి అప్రూవల్ తీసుకొచ్చిన వెంటనే, అలాగే దేవస్థానంలో ఈనాడు మీరందరూ కళ్ళసాక్షిగా కదా అనేక వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈరోజు శాస్త్రోక్తంగా వేదఘోష మధ్య శ్రీవారి బ్రహ్మోత్సవాలు చేయడం అంటే మనందరం కూడా చేసుకున్నటువంటి పుణ్యం అని కూడా మీ అందరి ద్వారా తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం మేము స్వయంగా పర్యవేక్షిస్తూ భక్తులందరూ కూడా సేవ చేశారు. ముఖ్యంగా ఒక 40 మంది పిల్లలు కావిల్లో మామూలుగా కుటుంబ సభ్యులు ఇంట్లో సంపాదించిస్తే కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది కష్టపడి పని పిల్లకాయలు ఉన్నారు. ఆ 40 మంది కూడా వచ్చి వస్త్రధారణ ధరించి స్వామివారికి సేవ చేసినందుకు కూడా వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ స్వామివారికి వచ్చిన దగ్గర తర్వాత ఎంత వినయం వచ్చిందో ఆ పిల్లల్లో. ఏ పని చెప్పినా డబర పట్టమన్నా, ప్రసాదం పట్టమన్నా, తిన్నటువంటి ప్లేట్లు ఎత్తేయమన్నా, ఇప్పినటువంటి అడాకులు ఎత్తేయమన్నా, అడిగి ఎల్ల కట్టమన్నా, మామిడాకులు కట్టమన్నా, ఎక్కడ కూడా స్వామివారికి చేస్తున్న అంకిత భావంతో పనిచేశారు చాలా మంది. అంతేకాకుండా ముఖ్యమైన కీలకమైన ఘట్టం, నేను ఈ ఉత్సవాలు 3వ సంవత్సరంలో అంతకుముందు 12 సంవత్సరాల శాసనసభ్యులతో ఎక్కడికి వస్తున్నా 2 మార్లు గెలిచిన కీలకమైన ఘట్టం, మూత సేవకులకి ఎప్పటికీ రుణపడి ఉండాలి మనం అందరం. కానీ ఆనాడు మూత సేవకులు వేరు, ఈనాడు మూత సేవకులు వేరు. ఎందుకంటే వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. ఈనాడు చాలా మంది పవిత్రంగా ఉండి వెంకటేశ్వర స్వామిని మొయ్యాలి, మనం సేవ చేసుకోవాలి, మన కుటుంబాలు కూడా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏ పూర్వం మన తాత ముత్తాతలు చేసిన అదృష్టమో ఆ సేవకులుగా మోసేదానికి అదృష్టం అని చెప్పి అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా శాస్త్రబద్ధంగా జరిగినటువంటి దానికి నిదర్శనమే బ్రహ్మోత్సవాలు. నవ్వుతూ ఆడుతూ హాయిగా చాలా ఆనందంగా పరవశిస్తూ భక్తులు చేసిన బ్రహ్మోత్సవాలే నిదర్శనం. ఊరి గ్రామ ప్రజలు కావచ్చు, వేలాది మంది భక్తులు కావచ్చు, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, నమో నారాయణ అని చెప్పి, గోవిందా అని చెప్పి ఆ ప్రసన్న వెంకటేశ్వరాన్ని స్మరించుకుంటూ లక్షలాది మంది భక్తులు ధరించుకున్న ఆ ఆనందాన్ని మేము అందరం కూడా ఈరోజు పంచుకుంటున్నాం. అందులో మేము భాగస్వాములు అయ్యామంటే మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో, లేదా భగవంతుడు మాకు ఇచ్చిన అదృష్టం ఇది. మేమందరం కూడా ఈనాడు నాతోటే స్టార్ట్ అయ్యి కొంత 100 మంది పైకిచ్చులకి ఈరోజు మేము ముందుకొస్తున్నాం సేవ చేసేదానికి. ఇలా ఈ 100,000 మంది వచ్చి ఈ కొండ పెట్టకుండా దేవస్థానాన్ని నూతన శోభాయమాన సుందరీకరణ మహోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. అందులో ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా అంకిత భావంతో ఆ స్వామికి సేవ చేసుకుని ఆ స్వామివారి అఖండ కృపాకటాక్షాలను రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తం కూడా నలుదిక్కులా వ్యాపింపజేసేదానికి మీరు కూడా సేవకులుగా పనిచేయాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మేము మంచి చేస్తే దయచేసి ఆదరించండి, ఎవరు తప్పు చేసినా వేలెత్తి చూపించండి. ఇంకొక విషయంలో కూడా మేము చెప్తున్నాం, సుందరీకరణ మహోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు గారు మేము కలిసి మా మధ్యలో నుంచి వచ్చిన ఆలోచన నేరుగా దాతనే స్వయంగా నిర్మాణం చేసే విధంగా శిల్పి టెక్నాలజీ మాత్రం మాది మాత్రం ఏర్పాటు చేసి మేము ఏర్పాటు చేసి ఆ శిల్పికే ఆ భవన నిర్మాణానికి, ఆ మహాప్రాకార నిర్మాణానికి, లేదా దేవాలయం, శ్రీవారి టెంపుల్, లక్ష్మీదేవి టెంపుల్, గోదావరిదేవి టెంపుల్, కళ్యాణకట్ట,
అలాగే అన్నదాన సత్రం, శ్రీవారి పోర్టు, కళ్యాణ మండపం, భక్తుల కాటేజీ సముదాయం, పూజారులకు వసతి గృహం, ఇవన్నీ కూడా చాలా మంది అనుకోవచ్చు. ఇది కళ నిజమా జరుగుతుందా అని కూడా చాలా మందికి అనుమానం ఉంది. ఖచ్చితంగా శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బెలక్షోడ క్షేత్రం సాక్షిగా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా చేసే సంప్రక్షణ కార్యక్రమం ఈ దేశ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ద్వారా దేశ ప్రధానమంత్రి నుండి చెప్పినట్టు ఆడ బ్రహ్మోక్క పలికింది దేవాలయంలో. ఖచ్చితంగా పెద్దలను తీసుకొచ్చి పెటాధిపతులను తీసుకొచ్చి సంప్రక్షణ చేసి భక్తులకి కూడా మేము అనుసంధిస్తానని చెప్పి ఈ ద్వారా తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులు ప్రతి 12 సంవత్సరాలకి సంప్రక్షణ చేసే కార్యక్రమం కూడా దిట్టలో రాయించి దిట్ట ఏర్పాటు చేసి దాన్ని కూడా నా కుమారుడు ద్వారా నేనున్నా లేకపోయినా నా కుటుంబం జరిపే విధంగా అలాగే మా తర్వాత మా మనవాళ్ళు మా ముని మనవాళ్ళు జరుపుతారో లేదో నాకు తెలియదు కానీ అందరికీ దాంట్లో కూడా భాగస్వామ్యం చేసే విధంగా కూడా ఆ సంప్రక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రతి 12 సంవత్సరాలకు జరిగే విధంగా శ్రీవారికి కూడా నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. శ్రీవారికి నెలకి మినిమం 15 రోజులు ఇక్కడే వేయించేసి గ్రామంలో పెద్దలందరినీ కూడా కలిపి పెద్దలు బేదా మస్తానరావు గారిని, కాటారెడ్డి విష్ణుదండ గారిని, బేదా రవిచంద్ర గారిని, కందుకూరు సత్యం, పసుపులేడు సుధాకరు, ఇలా అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులందరినీ కూడా స్వయంగా కలిసి పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ నూతన సుందరీకరణ శోభాయమాన మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసు. శ్రీకాంతాయ కళ్యాణ నిధయన దయర్థన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన అని పురాణాలు చెప్పినట్టుగా తిరుమల వెంకటేశ్వర స్వామివారు ఈ కలియుగ ప్రత్యక్ష దైవము, ఈ యుగానికి అధినాయకుడు శ్రీ వెంకటరమణుడు. ఆయన అనేక స్వరూపాల్లో, అనేక చోట్ల, అనేక జిల్లాల్లో విశ్వం అంతా వ్యాప్తించున్నాడు. భూమండలం అంతా కూడా ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా తిరుమల ఒక మహావైకుంఠం, భూలోక వైకుంఠం. దాన్ని మనం అక్కడ జరిపేటటువంటి ఆగమ శాస్త్ర విధానమే స్వామివారికి వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయన మహ అని విఖనస మునీంద్రుల వారు రచించినటువంటి ఆగమ విధానంగా స్వామి అక్కడ పూజలు అందుకుంటూ ఆయన యొక్క శక్తిని ఇట్లా ఎక్కడైతే కొన్ని కొన్ని స్వయం వ్యక్త దేవాలయాలు ఉన్నాయి, దేవాలయాలు స్వయం వ్యక్తము, ఆరుషము ఋషులు ప్రతిష్ఠించినవి, ఆ తర్వాత మనుషులు ప్రతిష్ఠించినవి, ఇట్ల రకాలుగా ఉంటాయి. ఇక్కడ అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామివారు స్వయం వ్యక్త, ఆయన భూమి నుంచి దివి నుంచి భూమికి దిగి వచ్చి అక్కడ మెట్టు శ్రీవారి మెట్టు దగ్గర పాదం మోపాడు. అక్కడి నుంచి ఇక్కడికి గుహా మార్గం ద్వారా మహామునులందరూ కూడా తపస్సు చేసినట్టుగా ఇక్కడ స్థలపురాణం చెప్తోంది. ఇక్కడ కూడా స్వామివారి స్వయం వ్యక్తం అవ్వటం, చెన్నకేశవ రూపంలో వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకోవటం చాలా విశేషం. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో జరిగేటటువంటి ఆగమ విధానం ప్రకారంగా వైఖయజ్ఞములు, ఈ బ్రహ్మోత్సవం అంటేనే ఒక మహాయజ్ఞం. అటువంటి ఈ మహాయజ్ఞములను ఆచరించినటువంటి సమయంలో చివరిగా ఈ స్వామివారి యొక్క దివ్యాయుధమైనటువంటి పాంచాయుధాల్లో కల్లా దివ్యమైనటువంటిది ప్రప్రథమైనటువంటి సుదర్శనం, మంచి మార్గాన్ని అందరికీ నడిపించేటటువంటి ఆ సుదర్శన ఆయుధమే చక్రము, శ్రీచక్రంగా పిలువబడుతూ ఉంటుంది. అటువంటి శ్రీచక్ర ఆకృతే మన దేవాలయ నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ సుదర్శనమూర్తి యొక్క జలధారలు ఏవైతే పుష్కరిణిలో ముక్కోటి తీర్థాలన్నీ కూడా ఈరోజు స్వామివారిని సేవించడం కోసం భక్తులే కాకుండా దేవతలందరూ కూడా, నదీ దేవతలందరూ కూడా వచ్చి ఈ పుష్కరిణిలో కొలువుదీరి ఉంటారని పురాణ వచనం, ఆగమ శాస్త్రం. కాబట్టి స్వామివారి సకల తీర్థ పుష్కరిణి అయినటువంటి ఈ పుష్కరిణిలో కోనేరులో స్వామివారితో కూడా ఇదివరకు ఎప్పుడు జరిగినాయో పూర్వీకులు చెప్పేది వెంటనే, కానీ ఇక్కడెవరు కూడా చూసినటువంటి దాఖలాలు లేవు. కానీ దాన్ని మళ్ళా అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసి దాన్ని కిందటి సంవత్సరం నుంచి 2021 నుంచి ప్రారంభించి దీనిని ఇట్లాగే కొనసాగిస్తూ కిందటి సంవత్సరం 100 భక్తులు స్నానం చేశారు, ఈసారి 500 స్నానం చేశారు ఇక్కడ. కాబట్టి అటువంటి చక్రస్నాన మహిమతో స్వామివారి బ్రహ్మోత్సవ పూర్ణమైనటువంటి ఫలము ఈ యొక్క చక్రస్థానంలో ఉంటుంది. కాబట్టి దీనిని ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పుష్పయాగం కూడా ఉంటుంది ఈరోజు రాత్రికి.